ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో హనుమాన్ ఒకటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యంగ్ హీరో తేజ సర్జన్ వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు కొద్ది రోజులుగా ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఈ మూవీ టీం ఈ నెల పన్నెండవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ సినిమాను రిలీజ్ చేస్తోంది ఇప్పటికే ఈ సినిమా కోసం క్యూరియాసిటీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ లను సెన్సేషన్ సృష్టించారు అయితే కొన్ని చోట్ల ఇప్పటికే ప్రీమియర్ షోస్ వేస్తున్న సంగతి తెలిసిందే జనవరి పదకొండవ తేదీన ఈ ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఎప్పటికప్పుడు ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడుతుంది ఇప్పటికే హనుమాన్ సినిమాకు సంబంధించిన అన్ని వెబ్సైట్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి పాన్ ఇండియాలోనే ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ హనుమన్ సినిమాను వీక్షించినట్లుగా తెలిపాడు ఈ మూవీ అద్భుతంగా ఉందని ఎన్నో గూజ్బంప్స్ మూమెంట్స్ ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించాడు ప్రతి ఒక్క ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులను ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని అన్నాడు ఇందులో డ్రామా ఎమోషన్స్ విఎఫ్ఎక్స్ మైథాలజీ అన్ని యాంగిల్స్ అద్భుతంగా ఉందని అన్నాడు ఇక ఈ సినిమాలో తేజసజ్జ నటన బాగుందని అలాగే వరలక్ష్మి తన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని చెప్పుకొచ్చారు ఎప్పటిలాగే వినయ్ రాయ్ సముద్ర ఖనిలు అద్భుతంగా నటించారని అన్నాడు ఈ సినిమాకు ప్రధాన బలం విఎఫ్ఎక్స్ అని కానీ నిడివి కాస్త తగ్గి ఉంటే బాగుండేదని ఇదంతా కేవలం హిందీ వెర్షన్ చూసి మాత్రమే చెబుతున్నానంటూ ట్వీట్ చేశాడు దీంతో ఇప్పుడు హనుమాన్ సినిమాపై మరింత పాజిటివ్ బజ్ నెలకొంది